శ్రమజీవుల జైకేతను సమున్నతంగా ఎగిరిన రోజే మేడే అని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ అన్నారు. అల్లూరు జిల్లా పెదబైలు మండలం రోడకోటలో సిఐటియు గిరిజన సంఘం సిపిఎం ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామస్తులతో కలిసి కార్మికుల హక్కులను కాపాడాలని, కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, మేడేను జయప్రదం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రపంచమంతట నలుమూలల్లో ఎర్రజెండ రెపరెపలు ఎగరవేయటం జరుగుతుంది. ప్రధానంగా 1786-1800 సంవత్సరం మధ్యకాలంలో పారిశ్రామిక విప్లవం కారణంగా పెద్ద ఎత్తున అమెరికా యూరప్ దేశాల్లోని పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేటటువంటి పెట్టుబడిదారులు అలాగే కార్మికులు పెద్ద ఎత్తున ముందుకు రావటం జరిగింది. పెట్టుబడిదారుల లాభాలని ఆశించి కార్మికులకి తీవ్రమైనటువంటి చిత్రహింసలు చేస్తూ శ్రమ దోపిడికి గురి చేయటం జరిగింది. ఎదురు తిరిగిన కార్మికుల ప్రాణాలని తీసినటువంటి పరిస్థితి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆ తరుణంలో అప్పుడు ఏర్పడినటువంటి కార్మికులు పోరాటాలు దాదాపు 1886 సంవత్సరం మే 1వ తారీఖున అమెరికా చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు రోడ్ల మీదకు వచ్చి భారీ బహిరంగ సమ్మెలు చేయటం జరిగింది. ఈ సమ్మెల్లో కారణంగా అనేక మంది కాల్పులకు గురయ్యి మృత్యువాత పడినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అనేక ట్రేడ్ యూనియన్లు ఏర్పడటం జరిగింది. మాకు 8 గంటల పని దినాలు కావాలి, సమాన పనికి సమాన వేతనాలు కల్పించాలి, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి 10 గంటలు కావాలని చెప్పి, అలాగే పరిశ్రమల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, పని భద్రత కల్పించాలని అనేక రకాలైనటువంటి డిమాండ్లతో ట్రేడ్ యూనియన్లు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగింది. ఈ పోరాటాల్లో నాయకత్వం వహించినటువంటి ఎంతో మంది కార్మికులకి ఈరోజు పొట్టన పెట్టుకుంది ఆనాటి దోపిడీ వర్గం. దాని నిరంకుశ వైఖరిని తిప్పికొడుతూ ఈరోజు ఆ పోరాట ఫలితంగా కార్మికులు 8 గంటల పని దినాలని సాధించుకోవటం జరిగింది. అలాగే పరిశ్రమల్లో చిన్నపిల్లలకి అవకాశం లేకుండా చట్టాలు చేయబడ్డాయి, అలాగే కనీస వేతనం తీసుకురాబడ్డాయి, అలాగే సమాన పనికి సమాన వేతనం సాధించుకున్నట్టు దానికి దుక్సిచ్చుగా ఈరోజు ప్రపంచమంతట కూడా మేడే కార్యక్రమాన్ని జరిపించుకోవటం జరుగుతుంది. అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం రూడకొట్ట పెదబయలు అనేక ప్రాంతాల్లో కూడా ఎర్రజెండా అనేటటువంటిది ఎగరవేయటం జరిగింది. ఈ ఎర్రజెండా అనేటటువంటిది ఆసమాసగా రాలేదు, ఇది ఎంతో మంది కార్మికుల త్యాగంతో రక్తంతో ఈ రోజు తడిచినటువంటి జెండా కాబట్టి భవిష్యత్ రోజుల్లో నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకి కారు చౌకగా ఈ రోజు ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా అమ్మేయటం వల్ల భవిష్యత్తులో మనకు ఉద్యోగాలు రాకుండా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కాపాడుకోవటం కోసం, 8 గంటల పని దినాలని కాపాడుకోసం, అలాగే లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కాపాడుకోసం భవిష్యత్తులో మనం ఉద్యమం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము సిఐటియుగా పిలుపునిస్తున్నాం.